కూడా టీడీపీ లోక్సభ ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. ఆ తర్వాత ఈరోజు కూడా తమ ఆందోళన కొనసాగించాలనే నిర్ణయంతోటి టీడీపీ ఎంపీల యొక్క భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏంటనేది తెలుసుకుందాం. సార్, మీరు మీకు డబ్బు లేదు, సామాజిక సేవ, సామాజిక న్యాయం, రాజకీయ అధికారం, అడు బడుగు వర్గాలకు అనే ఒక గౌతులచ్చన్న ఇచ్చినటువంటి స్ఫూర్తితో మీరు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు, ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. కానీ చట్టసభలు ఏ రకంగా వ్యవహరిస్తున్నాయి, పాలకులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి ఈ పాలకులు ఈ ప్రజాస్వామ్యానికి చేస్తున్నటువంటి విఘాతం ఏ రకంగా ఉందో మీకు ఏమైనా బాధగా ఉందా? చాలా బాధగా ఉందండి. ఎందుకంటే పార్లమెంట్ అసెంబ్లీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలు, ప్రజాస్వామ్యానికి దేవాలయాలు లాంటి, అక్కడ ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం దొరకాలి, అర్థవంతమైన చర్చలు జరగాలి. ఇవాళ రోజున అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లులో పెట్టిన అంశాలని అమలు చేయవలసిన బాధ్యత తప్పనిసరిగా ఉంది. పార్లమెంట్ సాక్షిగా చేసిన బిల్లు అది, ఆ విభజన బిల్లులో పెట్టినవన్నీ కూడా అమలు చేసి తీరాలి. అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తూ 4 సంవత్సరాలుగా మమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు. ఆ మోసాన్ని గమనించిన మేము పార్టీ నుంచి బయటకు వచ్చేసాం, మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేసాం. ఇవాళ పార్లమెంట్లో, గత పార్లమెంటు సమావేశాల్లో, మళ్ళీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో సభా కార్యక్రమాలను అడ్డుకుని మా సమస్యను పరిష్కరించమని, అవిశ్వాస తీర్మానం పెట్టి దానిపైన చర్చ జరపమని, చర్చ జరిపితే మా రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మేము సభలో చెప్పుకోగలుగుతాం, దానికి పరిష్కారం లభిస్తుందని ఆశ మాది. ఇవాళ రోజు మాకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతుగా ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్ అంటే ఒక సమస్యను పరిష్కరించాలా. ఇవాళ పార్లమెంట్ సభ్యులు, ఒక పార్టీ సభ్యులు, ఇతర రాజకీయ పార్టీలు కూడా వెళ్ళలోకి వచ్చి ఇవాళ రోజున సభలో అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరపాలని పట్టుబడతా ఉంటే మీరు ఎందుకు పారిపోతున్నారు? ఇవాళ చర్చ జరిపితే మీకు వచ్చే నష్టం ఏంటి? ఇవాళ మాకు మద్దతుగా సభ్యులు ఉన్నారు, చాలామంది సభ్యులు మాకు మద్దతుగా ఉన్నారు, మీ యొక్క లెక్కకి మించి ఉన్నారు. మీరు దానిపైన ఒకసారి చర్చ జరిపితే మా కష్టాన్ని చెప్పుకుంటాం, మా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం చెప్పుకుంటాం. మీరు కూడా ఆ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్తారు, ఒక టైం బౌండ్ ప్రకారంగా మా సమస్యలు పరిష్కారం అవుతుంది ఆశ. మీరు ఇవాళ వరకు బయట మీరు చెప్పే మాటలకి వాస్తవంగా మా రాష్ట్రానికి మీరు చేసిన దానికి పొంతం లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా తేటతెల్లమయ్యేలాగా చెప్పారు. నరేంద్ర మోడీ గారు నెల్లూరులో ఏం మాట్లాడారు, తిరుపతిలో ఏం మాట్లాడారు, మరి అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఏం మాట్లాడారు, బ్రహ్మాండంగా మీ రాష్ట్రాన్ని ఢిల్లీ కన్నా ఎక్కువ అందంగా తీర్చిదిద్దుతానని చెప్పి చెప్పారు. చెప్పిన మనిషి ఏ ఒక్క సహాయం అయినా చేశాడా? విభజన బిల్లులో పెట్టిన అంశాలను ఏదైనా మాకు పూర్తి చేశాడా? ఇవాళ రోజున మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ పార్లమెంటు ఏదైతే పరిష్కార వేదిక గౌతులచ్చన్న గారు లాంటి మహనీయులు, ఆచార్య రంగ గారు లాంటి మహనీయులు వాళ్ళ అడుగుజాడల్లో రాజకీయాలను మేము నేర్చుకున్నాం. ఇవాళ అసెంబ్లీలన్నా పార్లమెంట్లన్నా సమస్యలను పరిష్కరించుకుంటాక అది ఒక పరిష్కార వేదిక, ఒక దేవాలయం లాంటిది. మేము ఇన్ని రోజులుగా 13వసారి మరి ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడితే మరి సభ ఆఖరి రోజు కూడాను ఇవాళ వరకు వాళ్ళు జరపలేదు, ఇవాళ జరుపుతారని నమ్మకం లేదు. కానీ మా ఆందోళన మాత్రం, మా పోరాటం మాత్రం మా ఆంధ్ర సమస్యల పరిష్కారం అయ్యే వరకు మేము కొనసాగిస్తాం. సరే, నిన్న చూసినట్టయితే మీ సభ్యులు తోటి సహసభ్యులు సభ్యులు అవంతి శ్రీనివాస్ కానీ లేకపోతే సీతారామకృష్ణ గారు కానీ అనారోగ్యానికి పాలయ్యారు, వారిని హాస్పిటల్ కూడా చేర్చడం జరిగింది. తిరిగి అయినప్పటికీ కూడా ఈరోజు కూడా మీరు అదే స్థాయిలో మీ ఆందోళన కొనసాగిస్తారా? ఆపే ప్రసక్తి లేదండి. మా సభ్యులకి ఇబ్బందులు వచ్చినాయి. నిన్న మేమంతా రాజ్యసభలో మా సభ్యులంతా కూడా నిరసన దీక్ష చేస్తూ ఉంటే మేమంతా మద్దతుగా వెళ్ళి సెంట్రాల్ వచ్చేసాం. ఆ టెన్షన్లో మరి బయట అవంతి శ్రీనివాసరావు గారికి బీపీ పెరిగిపోతే అది తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాం. మళ్ళీ అలాగే సీతామహాలక్ష్మి గారికి షుగర్ పెరిగిపోతే మరి ఆమెను కూడా హాస్పిటల్లో చూపించాం. ఇవాళ ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అయినా కూడా మా రాష్ట్రం కోసం మాకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసే వరకు, మాకు న్యాయం చేసే వరకు మా పోరాటం మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది, దాన్ని ఆపే ప్రసక్తే లేదు. మీరు కూడా లోక్సభలోనే కూర్చుంటారా లేకపోతే సెంట్రల్లో నిన్నట్లా కూర్చుంటారా? మేము అలా కార్యాచరణ అనేది మేము ఇప్పుడే చెప్పలేను. మేము పార్లమెంటు సమావేశాలకు వెళ్ళబోయే ముందు మా పార్టీ ఒక హాల్లో కూర్చుని
ఆ పార్టీ కార్యాలయంలో కూర్చుని మా యొక్క భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించుకుని అక్కడ మేము చేస్తాం. మేము లోక్సభలో ఉన్నాం కాబట్టి మేము లోక్సభలోనే మా కార్యక్రమాలు ఉంటాయి. మొత్తానికి నిన్నట్లాగానే ఈరోజు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని పార్లమెంటు ఆవరణలో, అదేవిధంగా పార్లమెంటు లోపల లోక్సభలోనే ఈరోజు కూడా మేము సిటాన్ అంటే ధర్నా చేస్తామనే అభిప్రాయానికి వారు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఈ ఆందోళన విరమించే ప్రసక్తి లేదు. ప్రభుత్వాన్ని నుంచి ఒక ఖచ్చితమైనటువంటి హామీ లభించేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామనే అభిప్రాయంతో టీడీపీ ఎంపీలంతా ఉన్నారు. మొత్తానికి ఇటు రాష్ట్రానికి చెందినటువంటి అన్ని పార్టీలు